హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈ రోజు మీకు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, నిన్న వీడియోలోనే షేర్ చేశాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఐటమ్ ఏంటన్నది మీకు తెలుస్తుంది కదండి, శ్రీచక్ర యంత్రం అన్నమాట. సో ఇదైతే చూడండి, ఇక్కడ మీకు యంత్రం అన్నమాట, మనకి మేరు యంత్రం అని చెప్పేసి, శ్రీచక్ర యంత్రం అని చెప్పేసి అంటారు. సో మనకి పూజా మందిరంలో పెట్టుకోవడానికి చిన్న సైజ్ది అండి, చాలా క్యూట్ గా ఉంది, మనకి అవైలబుల్ గా ఉంది అన్నమాట. ఇది హైట్ కూడా మీరు చూసారు కదండి, చాలా బాగుంది కదా హైట్ కూడా. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మంచి మంచి కలెక్షన్ చూపిస్తానని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇదిగోండి, ఐటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మంచి ఐటమ్ అండి, ఆల్రెడీ నిన్న వీడియోలోనే మీకు షేర్ చేశాను, ఇదైతే స్పెషల్గా నేనే తెప్పించుకున్నాను అనమాట. ఇదేంటిదంటే గిటార్ అని, ఓ వీణండి, వీణ నేను మర్చిపోయాను కూడా, దీని పేరు వీణ. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, మనకి మంచి డిజైనింగ్తో వచ్చింది. నేను బ్రాస్ ఐటెంలో నిజంగా ఇలాంటిది వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది అప్రాక్స్గా మనకి 12 ఇంచ్ ఉందామే, ఇది అప్రాక్స్గా మనకి 12 ఇంచ్ ఉందండి. ఇదిగోండి మనకి ఇలా కూడా వచ్చిందనమాట, కింద ఈ సైడ్ కూడా 3 డాట్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. సో అది మనం ఇలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు మనకి చక్కగా. ఇదిగోండి ఇది కిందకి, ఇది పైకి అనమాట. మనం షోకేస్లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఇలా ప్లేస్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఐటెం, నాకు బాగా నచ్చింది. నిన్నే మా మదర్ షేర్ చేశారు నాకు. సో చూడగానే బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట ఈ బ్యూటిఫుల్ ఐటెం, చాలా బాగుంది. ఇది చూస్తేనే నాకు కొంతసేపు ఇంకా దీన్నే చూడాలనిపిస్తుంది. సో మిగతా ఐటమ్స్ అయితే మీకు చూపించాలి కదా, సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అదైతే మర్చిపోకండి ప్లీజ్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది దత్తాత్రేయ విగ్రహం అండి. మనకి దత్తాత్రేయ విగ్రహం మనకి రేర్గా ఉంటాయి, అనగాదేవితో కలిసి వచ్చినాయి. సో స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఐటెంని అయితే. ఇదిగోండి మనకి ఇలా వచ్చిందనమాట, స్టాచ్యూ వచ్చేటప్పటికి నించుంటుందా లేదా అని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఇదిగోండి మనకి ప్లేస్ అవే ఉంటుంది, సో మనకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. ఐటమ్స్ అన్నీ కూడా ప్లేస్ అవే ఉంటాయండి. ఇదేంటి సపోర్ట్, నేల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాయి, ఎవరికి అలాంటి డౌట్ అయితే అవసరం లేదండి అసలు. సో అదైపోయింది కదా. ఇంకొకటి ఇది చూడండి, మనకి ఏకహారతి అన్నమాట. ఏకహారతి చూడండి, మంచి మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. నన్ను ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు ఏకహారతి ఏకహారతి మోడల్స్ కావాలి అని. సో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే మంచిగా చూసి సెలెక్ట్ చేసుకున్నారని నేను చెప్తానండి డెఫినెట్గా. ఎందుకంటే నాకే ఏది సెలెక్ట్ చేసి పెట్టాలి, మీరు అడిగినప్పుడు ఏది ఫొటోస్ షేర్ చేసి పంపించాలి, నేనే చాలా కన్ఫ్యూజ్ అవుతూ వచ్చానండి. సో అలా అవ్వకుండా ఇదిగోండి మంచిగా అవే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఐటమ్ అయితే నాకు కూడా బాగా నచ్చిందనమాట. మనకి హ్యాండిల్ దగ్గరే ఇలా పీకాక్ వచ్చిందండి పట్టుకోవడానికి. ఇక్కడ డిజైన్ కూడా చూసారు కదా మీరు, మొత్తం యాంటిక్ వచ్చిందండి. సో ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనకి యాంటిక్ అన్నమాట, యాంటిక్ బ్రాస్. సో చూసారు కదా మోడల్ అయితే ఇలా వచ్చింది ఏకహారతి. సో ఈ మధ్య నేనైతే వీడియోలో అస్తమాను చెప్తానే ఉన్నానండి, మనకి కర్పూరం స్మెల్ స్ప్రెడ్ అవే దీపం వచ్చింది అని చెప్పేసి. మనకి ఇది ఒక హాఫ్ డే వరకు ఆయిల్ ఫుల్గా వేస్తుంటే హాఫ్ డే వరకు కూడా, ఫుల్ డే అంటండి ఫుల్ డే వరకు కూడా ఇదవుతుంది, వెలుగుతుంది. మా మదర్ కూడా యూజ్ చేస్తున్నారు దీన్ని. సో ఈ ఐటెం అయితే మా మదర్ స్పెషల్గా వాళ్ళు చెప్పగానే అక్కడ చూసి కొని తెచ్చేసుకున్నారు ఆవిడైతే. సో ఇదిగోండి దీనిపైన ఇలా వస్తుంది కదా, మనం ఒత్తు పెట్టి వెలిగించిన తర్వాత ఇక్కడైతే మనం ఆయిల్ వేసుకుంటాము, ఒత్తు పెడతాము, తర్వాత ఇది ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత మనం ఈ పై పార్ట్ ప్లేస్ చేసి ఇక్కడ కర్పూరం వేస్తామండి. కర్పూరాలు మనం ఇక్కడ వేసినప్పుడు అదేమవుతుంది అంటే ఈ హోల్స్ నుంచి అన్నది మనకి స్మెల్ అన్నది స్ప్రెడ్ అవుద్ది. ప్రాక్టికల్గా మా మదర్ మార్నింగ్ వెలిగించారు, నేను అది కూడా మీకు వీడియో తీసాను, ఒక స్మాల్ క్లిప్ అయితే డెఫినెట్గా మీకు షేర్ చేస్తానండి. ఎలా వస్తుంది ఏంటి ఎలా కరుగుద్ది అంటే, ఈ హీట్ మనకి వచ్చి పైకి కరుగుతుందండి, అదైతే
సో మీకైతే ఈజీగా అర్థమవుతుంది. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అనమాట డెఫినెట్గా మీతో. సో ఇంకా కంచుగంటలండి, ఇదిగోండి కంచు అయితే మనకి కంచుగంటలండి. సో స్పెషల్గా అయితే ఇప్పుడు కంచుగంటలు అందరూ యూజ్ చేస్తున్నారు కదా, ఇంట్లో కంచుగంట మోగితే మంచిది అని చెప్పేసి. సో ఇదిగోండి కంచుగంట, మనం ఫుడ్కి కూడా ఎలాగైతే కంచు తీసుకుంటే మంచిదని ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అలాగే వీటికి కూడా ఇస్తున్నారండి ప్రిఫరెన్స్ అన్నది. సో సౌండ్ ఏంటి అని, సో మనకి ఇంట్లో యూజ్ చేసుకునే అంత సైజేనండి ఇది. కావాలంటే ఇంకొంచెం పెద్దవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇంట్లో యూజ్ చేసుకునే సైజే అనమాట. సో ఇంకా మీకు లేట్ ఏంటి అంటే వెనకాలేవో ఇంకా కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి, అవేంటి చూపించట్లేదు ప్రియా అని అయితే మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో అవి కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను లేట్ చేయకుండా. ఇదిగో చూడండి, ఇవి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా చాలా మందికి పంపిస్తానే ఉన్నాను. జస్ట్ ఒక 3 ఇంచ్ బౌల్ అండి, భలే క్యూట్గా ఉన్నవి. ఇవి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి ఇంచుమించు దీనిలో ఒక 200 గ్రామ్స్ అయితే పట్టేస్తుందండి, 200 గ్రామ్స్ వరకు మిల్క్ అయితే పడుతుందండి. 200 మిల్లీలీటర్ అంటండి, 200 ml అయితే కెపాసిటీ అండి ఇది మనకి మిల్క్ కెపాసిటీ అయితే. సో కొంతమంది చిన్నగా సింగిల్ పర్సన్స్ కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవడానికైతే బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అండి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఇవైతే బ్రాస్ ఐటమేనండి అన్నీ కూడా. నేను చూపించిన కంచు గంటలు ఒకటి మాత్రమే కంచు, ఇప్పుడు వరకు చూపించిన వాటిలో అప్కమింగ్లో ఇప్పుడు వచ్చే వీడియోలో ఇంకొక డిష్ అన్న చూపిస్తాను మీకు, అది కూడా మనకి కంచే వస్తుందండి. సో చూసారు కదండి ఐటమ్స్ అయితే. ఇంకా ఇదిగోండి మనకి అఖండాలు, ఇప్పుడు వరకు చాలా మందికి ఐడియా వచ్చిండదండి నిజంగా అఖండాలు తీసుకున్నప్పుడు ఏంటంటే, ఒకరు నన్ను అడిగారు అఖండం మనం అన్ని దేవుళ్ళకి యూజ్ అవ్వేలా కావాలి, నాకు ప్రత్యేకంగా ఒక దేవుడికే అని వద్దండి అని అన్నారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిల్లో కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి ఉన్నాయి, మనం ప్రత్యేకంగా ఒక దేవుడికే చేసాము అన్న ఫీలింగ్ ఉండకుండా మనకి అన్ని దేవుళ్ళకి కలిపి అఖండం వెలిగించామన్న ఫీలింగ్ మనకు వస్తుందండి. సో ఇదైతే కింద మీరు చూసినట్టయితే చెట్టు మోడల్లో వచ్చింది, పక్కన కూడా ఇంకొక దీపం ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి ఇంచుమించు ఒక ఇదేంటి పడుతుందండి, పర్వాలేదు ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ పట్టొచ్చు నాకు తెలిసి. సో ఇంకా మంచి మంచి అఖండ దీపాలు కూడా ఉన్నాయి, నేను అవి ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా షేర్ చేస్తాను మీరు చూడండి. సో ఇదిగోండి సేమ్ ఇంకా మనకి చెట్టు మోడల్లోనే వచ్చింది, ఇదేమో కింద బేస్ అనమాట మనకి, ఈ మధ్యలో ఇలా వచ్చింది. ఇక్కడేమో మనకి దీపం వెలిగించుకోవడానికి వీటిలో కావాలంటే మనం విక్ హోల్డర్స్ కూడా పెట్టుకోవచ్చండి, మనకి ఇప్పుడు అవి కూడా అవైలబుల్గా వస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ చెట్టు అయితే ఇదిగోండి ఎలా ఉందో ఎంత ఉందా అన్నది. సో బ్యాక్ సైడ్ చెట్టు కూడా అదిగోండి చూసారు కదా, ఈ మోడల్ అయితే కంప్లీట్గా, పక్కనే ఇంకొక మోడల్ ఉంది, ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి కింద అయితే మనకి లోటస్ ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా వచ్చింది అన్నమాట, బేస్ అవుతుంది, ఇవన్నీ దీని మీద బేస్ అవ్వానండి నేల మీద. సో ఇక్కడ చూసినట్టయితే మీరు మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఆయిల్ వేసి దీపం పెట్టుకోవడానికి ఇదైతే చెట్టు అండి. ఇప్పుడు ఈ చెట్టుతో వచ్చిన దీపాలు వెలిగించుకోవడం అందరూ చేస్తున్నారనమాట, ప్రత్యేకంగా వారాలు చేసుకున్నప్పుడు మన అఖండ దీపం యూజ్ అవుతాయి. రెగ్యులర్గా అఖండ దీపాలు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళకి, అన్ని దేవుళ్ళు కలిపి చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇదిగోండి ఇవైతే మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ నాకు చెప్పిన సజెషనే అండి, సో వాళ్ళకి వచ్చిన ఐడియాని నేను మీకు కూడా షేర్ చేస్తున్నానండి. బాగున్నప్పుడు ఎవరి ఐడియాని మనం తీసుకున్నా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు మీకు చూపించేస్తానండి, ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు షేర్ చేశాను నేను. ఇదిగోండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటంటే, సో ఇంకా ఇదైతే బిందె అండి, ఎంత బాగుందో ఈ బిందె అసలు మనకి చూడడానికి చాలా బాగుందండి. సో షేప్ కూడా చూడండి మీకు ఎలా మనకి ఎలా వచ్చిందంటే మంచి రౌండ్ షేప్లో వచ్చిందండి, పైన చిన్నగానే వచ్చింది ఈ ఇదనేటప్పటికి. మనం దీన్ని ఒక ఫ్లవర్ వాజ్లా యూజ్ చేసుకోవచ్చు, వాటర్ వేసి
ఇదేంటి రూమ్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి అకేషన్స్ అప్పుడైతే ఇంక అసలు చెప్పనే అవసరం లేదు. చాలా అందంగా క్యూట్ గా ఉన్న బిందె అండి ఈ బిందె అయితే. నిజం చెప్పాలంటే అసలు ఇదైతే హ్యాండ్ మేడెడ్ బిందె అండి. మనకి హ్యాండ్ మేకింగ్వి చాలా తక్కువ అనమాట, మిషన్ మేకింగ్వి కానీ. సో హ్యాండ్ మేకింగ్ బింది మీదట ఎంత అట్రాక్టివ్ గా అనిపించిందో నేను నిన్న షేర్ చేయగానే మన వాళ్ళు ఒకరు వెంటనే అడిగారండి. సో అదే అనమాట ఈ బింది చాలా క్యూట్ గా ఉందనే చెప్పచ్చు. మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది బింది షేపే ఎంత బాగుందా అన్నది. సో ఇదిగోండి చూసారు కదా ఐటమ్. ఎవడన్నా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఒక్క పీసే ఉందంట అండి ఇంకా బ్యాలెన్స్. సో లేట్ చేయకుండా అయితే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి డిస్ప్లే అవుద్ది, ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసి మీరు సింపుల్ గా ఆన్లైన్ లో షాపింగ్ అయితే చేసేయచ్చండి. సో బ్లాక్ చేయించచ్చు అంట మా మదర్ చెప్తున్నారు. ఒక పీసే ఉందంటండి అక్కడ. నిన్న కూడా వీడియోలో చూపించినప్పుడు ఒక పీసే ఉంది, ఇంకొక పీస్ ఉందంటండి ఇప్పుడైతే. ఇదిగోండి మనం పాలు పొంగించుకోవడానికి, అది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కదా పాలు పొంగించుకోవడానికి గోదావరి గుండి గిన్నె మోడల్ అని గృహప్రవేశం అంటేనే అదే సజెస్ట్ చేస్తానండి నేను. కొంచెం కాస్ట్ అవుతుంది మనకి నార్మల్ వాటిలతో పోల్చుకుంటే గోదావరి గుండి గిన్నె అంటే, కానీ దీనిలో వచ్చిన అన్నం ఇంకా దేనిలోని రాదండి మనకి గృహప్రవేశాలు అప్పుడు పాలు అదంతా పొంగించుకోవడానికి. ఇది ఒక మంచి ఐటమ్ అని చెప్పచ్చు, నేనే చాలా మందికి సజెస్ట్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు మన వాళ్ళు అది చూసి ఇంకా ఇంకా కొంతమంది పర్చేస్ చేస్తూ ఉంటున్నారనమాట. సో చూసారు కదండి ఇంకా ధూప్ స్టాండ్, ధూపం వేసే స్టాండ్స్ ఇదిగోండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ నుంచి చాలా మందికి నేను ఇప్పుడు ఇది పంపించాను, లాస్ట్ ఇయర్ అయితే బాగా పంపించానండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ యాంటిక్ అండి. ఇది ఒక మంచి యాంటిక్ అని యాంటిక్ బ్రాస్ ఐటమ్ అని చెప్పొచ్చండి మనం. మనకి ధూప్ స్టాండ్ కూడా చూడండి బిగ్ సైజ్దే ఇది. మీకు హైటే హైట్ వచ్చేటప్పటికి ఒక 7 ఇంచ్ ఉందండి. సో ఇక్కడ చూసారు కదండి మీరు, ఇక్కడ ఇలా ఉందన్నమాట మనకి బ్లాక్ యాంటిక్ ఇది. సో ఈ మోడల్ అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇదిగోండి ఇది బ్లాక్ యాంటిక్. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తానండి, అయిపోతున్నాయి. సో వీడియోనైతే మీకు నచ్చుతుందండి, తప్పకుండా నచ్చుతాయి. ఇంకొకసారి ఏంటంటే నేను గుర్తు చేస్తున్నాను మళ్ళీ మీకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే నేను పర్చేస్ చేద్దాము షాపింగ్ చేద్దాము. ఇంత సర్వీస్ నేను అంత సర్వీస్ చేస్తున్నాను అంటే నాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. నాట్ ఓన్లీ అమౌంట్ కోసమే ఛార్జెస్ కోసమే కాదు నేను చేసేది, నాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండాలన్నమాట, సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి, వ్యూస్ ఎక్కువ కావాలి, లైక్స్ ఎక్కువ కావాలి. ఇది నా మెయిన్ కాన్సెప్ట్ అని నేను మీకు ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నానండి. సో అలాగే నేను అనుకుంటున్నాను అన్నమాట నాకు అలా కావాలి అని. సో మీరైతే చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే నాకు ఐటమ్స్ నచ్చి కాంటాక్ట్ చేసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాతో సర్వీస్ చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. 95% అలాగే ట్రై చేయండి అని చెప్తున్నాను నేనైతే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసేదైతే కంచు, కంచుతో వచ్చిన డిష్ అండి మనకి. ఇది గ్లాస్ కాదు, ఇది కూడా మనకి కంచుతో వచ్చిన ఐటమేనండి. సో ఇప్పటి వరకు అయితే చాలా హెవీ వెయిటెడ్ ఐటమ్స్ వచ్చినాయి. హెవీ వెయిటెడ్ ఐటమ్స్ అంత బడ్జెట్ లేక తీసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నన్నే అడిగారు. అప్పుడు నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి ఎందుకంటే కంచు చాలా కాస్ట్ ఎక్కువ మనకి మేకింగ్కి. బట్ ఇది మిషన్ మేకింగ్ కాబట్టి మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్కి మంచి హెవీ వెయిట్లోనూ వచ్చినాయండి. ఇలాంటి ఐటమ్ కూడా పర్చేస్ చేయడానికైతే ట్రై చేయండి. కంచు దానిలో కుకింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, మనకి ఇది ఒక 1/2 కేజీ అవుతుందా మమ్మీ, మనం 1/2 కేజీ కర్రీ అయితే ఈజీగా అయిపోద్దండి ఈ బౌల్లో మనకి కంచుది. సో చాలా బాగుంది ఐటమ్. ఇదిగోండి ఈ మూత అయితే కూడా గ్లాస్ కాదండి, సో మనకి చుట్టూరు కూడా ఇలా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా మీరు. సో ఇదిగోండి ఇలా వచ్చింది స్పెషల్ క్వాలిటీ. సో మనకి ఇదైతే కంచు అండి, ప్యూర్ కంచు. మీకు అజ్రం నుంచి వచ్చింది అంటే ప్యూర్ కంచు అండి, మీకు ఎలాంటి ఇది లేదనమాట. సో ఇదిగోండి మూత అయితే ఇలా వచ్చింది మనకి మంచిగా 1/2 కేజీ వరకు, మనం ఈజీగా 1/2 కేజీ కొంచెం ఎక్కువే కుక్ కేజీ వరకు అయితే మనం డెఫినెట్ గా కుక్ చేసేసుకోవచ్చు అండి దీనిలో. సో ఇంకా అయితే నా ముందు కొన్ని స్టాండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లిప్ లో షేర్ చేశాను అవి.
జస్ట్ ఇప్పుడు అవి కూడా చూపించేస్తానండి మీకు. ఇది అయితే స్టాండ్స్ అండి మనకి కార్నర్ లో ప్లేస్ చేసుకోవడానికి, ఉర్లీలు అవి పెట్టి వాటర్ వేసి మనం ఫ్లవర్స్ అది వేసుకోవడానికి, మన స్టాచ్యూస్ అవి పెట్టుకోవడానికి ఏంటి, చాలా బాగుంటుందండి మనకి అయితే కలెక్షన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా ఇంకొకటి కూడా ఉంది మనకి, అది 1.5 feet వస్తుంది. ఇది 1.5 feet అండి, అదైతే 2 feet వస్తుంది మనకి. సో ఇక్కడైతే మీరు అన్నీ చూసినట్టయితే మనకి మంచిగా కలెక్షన్స్ అన్నీ అయితే నేను చూపించేశానండి. ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే నాకు ఇచ్చేయండి వీడియో నచ్చితే మాత్రం. మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఈజీగా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చు అండి, ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. సో ఇదిగోండి ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నేను, ఇవేనండి కలెక్షన్. ఈరోజు మన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకుని ప్యాక్ చేయవలసిన ఐటమ్ అన్నమాట కంప్లీట్గా ఇదంతా అయితే. సో నేను మీకు కూడా చూపించేశాను కదా ఈ వీడియోనైతే. సో ఇంకొకసారి అయితే మీరు చూసేయండి, అదిగోండి ఇదిగోండి మనకి ఇదైతే 1.5 feet వస్తుందండి. మధ్యలో ఉన్న స్టాండ్ అయితే మనకి 2 feet వస్తుందండి. సో ఎగ్జాక్ట్గా అయితే మెజర్మెంట్స్ అని కాదు కానీ నార్మల్గా అయితే అలా వస్తాయండి. సో దీనిపైన ఒక బింది కూడా ప్లేస్ చేశాను, నార్మల్గా అయితే ఒక ఫ్లవర్ వాజ్ కూడా ఫ్లవర్ బౌల్ కూడా ప్లేస్ చేసి మీకు చూపించానండి. సో ఇదిగోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.